దయచేసి అందరూ కూర్చోవాలండి, అందరూ కూర్చోవాలి, పేపర్స్ వేయవద్దు, అందరూ మేము ఈ స్థానంలో కూర్చోవాలండి. ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆలోచనల నుంచి పుట్టిందే
సువర్ణ అధ్యాయానికి శ్రీకారం చుడుతూ ఉన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ని ప్రారంభించబోతున్నారు. సిహెచ్ఓ ప్రతిదినం ఆఫీస్ సర్వీసెస్ అలాగే టెలికన్సల్టెన్సీ సర్వీసెస్ గురించి మన ముఖ్యమంత్రి గారికి వివరిస్తూ ఉన్నారు. గ్రామంలో 5 సంవత్సరాల లోపు పిల్లలకు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం, అలాగే గర్భవతులు బాలింతల సంరక్షణ ఏఎన్ఎం సహకారంతో విజయవంతంగా ఎలా నిర్వహిస్తున్నారో వారు వివరిస్తూ ఉన్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు. అలాగే 10 నుండి 19 సంవత్సరాలలో ఉన్నటువంటి కౌమార బాలికలకు పౌష్టికాహారం, శానిటరీ నాప్కిన్స్, వాటిని ఎలా వాడాలి, రక్తహీనత నివారణకు కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది విలేజ్ హెల్త్ క్లినిక్ లో జరుగుతుంది. మరి ఇక్కడ ఉపయోగించేటువంటి మందులను, ఎలాంటి వైద్య పరికరాలను వారు ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ లో వాడటం జరుగుతుందో, వచ్చిన వారందరికీ ఎలాంటి వైద్య సేవలు అందిస్తారో డాక్టర్స్ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వివరిస్తూ ఉన్నారు. దాన్నంతా మనం లైవ్ లో చూస్తూ ఉన్నాం. ఆరోగ్య అంశాల మీద బిహెచ్ఎస్ఎల్సీ నిర్వహించడం గురించి కూడా తెలియజేస్తూ ఉన్నారు. గ్రామంలో నెలకి 2 సార్లు జరుగు ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ లో వైద్య సిబ్బందికి పూర్తి సహకారం అందించడం జరుగుతుంది. చూస్తూ ఉన్నాం గోపిలో నిర్వహించేటువంటి 14 రకాల డయాగ్నోస్టిక్ టెస్ట్ లను, అందుబాటులో ఉన్నటువంటి 105 రకాల మందులను వివరించడం జరుగుతూ ఉంది. ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ జరిగే రోజున మధ్యాహ్నం నుండి ఆ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి పిల్లల ఆరోగ్యం గురించి, వారికి అందించబడుతున్నటువంటి పౌష్టికాహారం గురించి పరిశీలిస్తారు. ఆరోగ్య సిబ్బంది ద్వారా ఐరన్ సిరప్ అందుబాటులో ఉండేలా చూస్తారు. మరి వాటన్నిటినీ గౌరవ ముఖ్యమంత్రి గారికి వివరించడం జరుగుతోంది. పౌష్టికాహారం లోపం ఉన్న పిల్లలను గుర్తించి మెరుగైన వైద్య సేవలకు డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కు మరి రిఫర్ ఎలా చేస్తారు, వాటన్నిటినీ డాక్టర్స్ అలాగే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నారు. డాక్టర్స్ తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్నారు, దాన్ని మనం అంతా వీక్షిస్తూ ఉన్నాం, అడిగి తెలుసుకుంటున్నారు. ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ మీ ఊరిలోనే మీ గడప వద్దనే ఉచిత వైద్యం అందరికీ దొరకాలి, రాష్ట్రంలో ప్రజలందరూ ఆరోగ్యంతో ఉండాలి అని ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ని ప్రారంభించబోతున్నారు. డాక్టర్స్ తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి గారు సంభాషిస్తున్నారు. ఆరోగ్యశ్రీ సేవలు పొంది ఇంటికి వెళ్లిన రోగులకు గృహ సందర్శనం చేసి వారి ఆరోగ్యం గురించి కూడా మరి డాక్టర్స్ అడిగి తెలుసుకుంటూ ఉంటారు. దీర్ఘకాలిక వ్యాధులతో మంచం బారిన పడినటువంటి రోగులను పరీక్షించి అవసరమైనటువంటి మందులను అందించడం జరుగుతుంది. మరి డాక్టర్స్ చేసేటువంటి సేవలన్నింటినీ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ ఉన్నారు. దేశ చరిత్రలోనే మొట్టమొదటిగా